చిల్డ్ బీరిరా నీకు చిల్డ్ బీర్ కావాలా నేర్పిస్తా నేర్పిస్తా Hey! Doctor, now he is serious. Shift him to hospital. Tension, tension. Tension. Hey, Satya, Dharma. అలాంటి పేర్లు పెట్టావేంట మా ఈ పాపిస్తున్న కొడుకులకి తప్పు నీది కాదమ్మా నీది కానే కాదు హేయ్ సత్య ధర్మ ఏయ్ ఓవర్ అవుతుంది రెస్పెక్ట్ రెస్పెక్ట్ హేయ్ ఐ నో హూమ్ టు రెస్పెక్ట్ అండ్ హూమ్ నాట్ టు రెస్పెక్ట్ డోంట్ ట్రై టు టీచ్ మీ అగ్ని అగ్ని ఏయ్ ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయండిరా ఎంజాయ్ చేయండిరా గాండుల కొడకల్లారా సార్ నేను ఒక మిమిక్రీ ఆర్టిస్టన్ సార్ మీ వీరాభిమాని సార్ నేనే పబ్లిక్ ప్రోగ్రామ్ కెల్లా మిమ్మల్ని లిమిటెడ్ చేసి బతుకుతున్నాను సార్ ఈ రోజు వీళ్ళ బలవంతం మీద మీ ముందే క్షమించండి సార్ క్షమించండి మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టరు బాయా పోలీసు రాజ్యం అంతా పోయింది ఇప్పుడు ఇక్కడ ఉండేది రౌడీ రాజ్యమే బాసు ఓ బాసు లేపిసావా వాడి రక్తం కళ్ళ చూసొచ్చావా ఈ అగ్ని డ్యూటీలో ఉన్నంత వరకు పబ్లిక్ లో భయం అన్నదే పోయింది మళ్ళీ ఆ భయం వచ్చేలా చేశాను ఆఫీసర్ని ముక్కలు ముక్కలుగా నరికేశాను ఈ రోజు రాత్రి నీకు మంచి పార్టీ ఇస్తాను మంచి సింగర్స్ బాంబే నుంచి గానా బజానా ఏంటిది వెళ్ళి క్లీన్ చేయి రాత్రి పార్టీకి రెడీ అయిపో చనిపోయింది హుడా ఆఫీసర్ వెరీ వెరీ స్ట్రిక్ట్ నీలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న స్థలం నాకు కావాలయ్యా లీగల్ గానో ఇల్లీగల్ గానో దాన్ని నాకు ఇచ్చేయి అని ఎంతో అడిగాను ఇవాళ కాళ్ళు చేతులు పట్టుకుని అడిగాను అయినా వినలేదు నా మీదే కేసు పెడతానన్నాడు వాడిది సత్యహరిచందుడి వంశం అనుకుంటా మోసం చెయ్యడు లంచం తీసుకోడు అందుకే వాణ్ణి హరిచందుడి కాటికే పంపించేశాను ఇదేంటబ్బా ఇది సోపు వేసి కడిగిన రక్తపు మరకలు పోవట్లేదంటే వీడంత నిజాయితీ గల మనుషో టవల్ ఏయ్ టవల్ ఏయ్ ఏంటి చెప్పేది వినబడలేదా టవల్ ఎవ్వరా బాడీ గార్డ్ ఏంట్రా ఏంటి అలా చూస్తున్నావు టవల్ ఇవ్వ ఏయ్ నేను అడిగింది టవల్ కట్టనెందుకు తీసావురా నీ సైజుకి టవల్ చాలదు ఏం నువ్వు అనేది చనిపోయాక తెల్లబట్టేగా కప్పేది ఎవరి గురించి అంటున్నావు సత్య 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 ఏ అగ్ని ఏంటే నువ్వు చేసింది నేనెవరు చీఫ్ సెక్యూరిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ మీకు ప్రొటెక్షన్ ఇవ్వడమే నా డ్యూటీ ప్రొటెక్షనా ఎస్ హుడా ఆఫీసర్ని మర్డర్ చేసిన ఒక రౌడీ షీటర్ కి సీఎం ఇంట్లో ఏం పని అని రేపు అపోజిషన్ పబ్లిక్ మీడియా అడిగితే సో మర్డర్ చేసిన సత్యప్రకాష్ ని అరెస్ట్ చేయమని మీరు డిపార్ట్మెంట్ కి ఆర్డర్ ఇచ్చారు అది తెలుసుకున్న సత్యప్రకాష్ కోపంతో మిమ్మల్ని చంపడానికి ఇక్కడికి వచ్చాడు మిమ్మల్ని కాపాడడానికి నేను వీణ్ణి చంపాను నిన్ను చంపాలనుకుంటే ఇక్కడే చంపేయచ్చు
నేనందరికీ ఎక్స్ట్రాగా చెప్పాల్సింది ఒక్కటే, వీడు నిన్ను చంపాడు. ఇన్ రిటాలియేషన్ నేను వీణ్ణి చంపాను. యాస్ సింపుల్ యాస్ దట్. ఇలాగే నీ కళ్ళ ముందే నీ ఒక్కొక్క రౌడీని చంపుకుంటూ పోతాను, చివరికి నిన్ను. నీ పర్సనల్ బాడీగార్డ్ని కదమ్మా, నీ లైఫ్ నా చేతుల్లో ఉంది. దిస్ ఈజ్ ద గేమ్ ఆఫ్ అగ్ని. నమస్కారం. అగ్ని ఇస్ గ్రేట్. అగ్ని లేకపోతే ఈరోజు నేను లేను. మా ఇంట్లో ఏం జరిగిందో మీ అందరికీ చెప్తాను. నేను ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రిని. ఆ సత్యప్రకాష్ ఒక రౌడీ, హుడా ఆఫీసర్ని హత్య చేసిన హంతకుడు. వాణ్ణి అరెస్ట్ చేయమని డిపార్ట్మెంట్కు నేను ఆర్డర్స్ జారీ చేశాను. ఏం సార్? Yes, sir. అందుకని వాడు నన్ను అటాక్ చేయడానికి మా ఇంటికొచ్చాడు. అగ్ని అక్కడ ఉండడం వల్ల వాణ్ణి షూట్ చేసి నా ప్రాణాల్ని రక్షించి నన్ను కాపాడారు. ఇదండి జరిగింది. నీ ఒక్కొక్క రౌడీని చంపుకుంటూ పోతాను, చివరికి నిన్ను. నాకు నా రక్షణ ముఖ్యం కాదు, ఈ రాష్ట్ర ప్రజల రక్షణే ముఖ్యం. అందుకని మళ్ళీ ఈ అగ్నిని యాంటీ రౌడీ స్క్వాడ్ చీఫ్ ఆఫీసర్ గా నియమిస్తున్నాను. ఏ అధికారంతో వాడికి మళ్ళీ స్పెషల్ పవర్స్ ఇచ్చావు? నన్నేం చేయమంటారు? నా ముందే, నా కళ్ళ ముందే ఆ సత్యప్రకాష్ ని తెలివితేటలతో చంపినవాడు రేపు నన్ను కూడా అదే విధంగా చంపడానికి గ్యారంటీ ఏంటి? ఏంటి గ్యారంటీ? వాడిది మామూలు బ్రెయిన్ కాదు. నిశ్శబ్దంగా ఉంటూ చల్లారిపోయిందనుకున్న అగ్ని ఒకేసారి భగ్గున మండి ఆ సత్యాన్ని బూడిద చేసేసింది. వాణ్ణి వెంటనే సస్పెండ్ చేయ్. అది కుదరదు మేడం. ఎందుకు? ఎందుకు కుదరదు? సారీ సార్, హైదరాబాద్ సిటీకి అగ్ని లాంటి ఆఫీసర్ ఉండాలని మీడియా ముందు మీరే చెప్పారు. ఈ టైంలో అగ్నిని సస్పెండ్ చేసి మనం డబుల్ గేమ్ ఆడామంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వాణ్ణి ఈ లోకం నుంచి పరలోకానికి ట్రాన్స్ఫర్ చేస్తా. అందరూ సైలెంట్ గా వినండి. ఆ అగ్నికి ఈ పులి పంచ అంటే ఏంటో చూపిస్తాను. క్లియర్ చేశారా? Yes, sir. బస్సులో ఎంతమంది ఉన్నారు? 50 మందికి పైగా ఉన్నారు సార్. అందులో 10 మంది పిల్లలు, 5-6 ఏజ్డ్ పర్సన్స్, ఒక టెర్రరిస్ట్ కూడా ఉన్నారు సార్. కంట్రోల్ రూమ్, అగ్ని హియర్. ఎనీ డిమాండ్స్? హలో అగ్ని, ద ఫైర్. నౌ ఐ విల్ షో యు ద రియల్ ఫైర్. ఆ బస్సులో హైలీ ఎక్స్ప్లోసివ్ ఆర్డిఎక్స్ బాంబ్ ఫిక్స్ చేశాను. ఇంకొద్ది క్షణాల్లో అది బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు నీకే తెలుస్తుంది ద రియల్ ఫైర్, ద బ్లాక్ టైగర్స్ పవర్. ఏ అగ్ని, నీకు నీ ప్రజలంటే ఇష్టం కదా, అందుకే వాళ్ళకి పెట్టాను టార్గెట్. ఎంజాయ్, ఎంజాయ్ ద డెత్. నో, నో బ్లాక్ టైగర్, నో. నువ్వు ప్రజల దృష్టిలో హీరోవి కదా, కాపాడుకో. ఏ బ్లాక్ టైగర్, విరోధం ఉన్నది నీకు నాకు. పాప అమాయక ప్రజల్ని ఎందుకు బలి తీసుకుంటావు? వాళ్ళని వదిలే. Yes. టెన్షన్ గా ఉందా? ఇదే, ఇదే నాకు కావాలి. నీ హీరోయిజం చూడాలి. వెళ్ళి వాళ్ళని కాపాడు. ట్రై టు సేవ్ దెమ్. లుక్ బ్లాక్ టైగర్, బస్సులో ఉన్న వాళ్ళందరినీ వెంటనే వదిలే. కావాలంటే ఆ బస్సులోకి నే వెళ్తాను, నన్ను చంపే. నా దగ్గర ఏ వెపన్స్ లేవు. మా వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళమని చెప్తాను. ఓకే, వెళ్ళండి. మూవ్, మూవ్, గో బ్యాక్, గో బ్యాక్.